సామెతలు 2:1-8 వరకు. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ వద్ద దాచుకొనిన ఎడల జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన నభసించిన ఎడల తెలివికై మొరపెట్టిన ఎడల వివేచనకై మనవి చేసిన ఎడల వెండిని వెదకినట్లు దాని వెదకిన ఎడల దాచబడిన ధనమును వెదకినట్లు దాని వెదకిన ఎడల యహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు. దేవుని గూర్చిన జ్ఞానము నీకు లభించును. యహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. యథార్థవంతులను ఆయన వర్ధిల్ల చేయును, యుక్త మార్గము తప్పక నడుచుకొను వారికి ఆయన కేడముగా ఉన్నాడు. న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును, తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. సామెతలు 3:6. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును. సామెతలు 4:4-8 వరకు. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము, నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతుకుదువు. జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము, నా నోటి మాటలను మరువకము, వాటి నుండి తొలగిపోకుము. జ్ఞానమును విడువక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును, దాని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. జ్ఞానము సంపాదించుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపద అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము, దాని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును, దాని కౌగిలించిన ఎడల అది నీకు ఘనత తెచ్చును. సామెతలు 5:21-23 వరకు. నరుని మార్గములను యెహోవా ఎరుగును, వాని నడతలన్నిటినీ ఆయన గుర్తించును. దుష్టుని దోషములు వానిని చిక్కులబెట్టును, వాడు తన పాప పాశముల వలన బంధింపబడును. శిక్ష లేకయే అట్టి వాడు నాశనమగును, అతి మూర్ఖుడై వాడు త్రోవ తప్పిపోవును. సామెతలు 6:4-8 వరకు. నీ కనులకు నిద్ర అయినను, నీ కనురెప్పలకు కునుకుపాటైనను రానీయకము. వేటగాని చేతిలో నుండి లేడి తప్పించుకొనున్నట్లును, ఎరుకువాని చేతిలో నుండి పక్షి తప్పించుకొనున్నట్లును తప్పించుకొనుము. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు తమ ఆహారము సిద్ధపరచుకొనును, కోత కాలమందు ధాన్యము కూర్చుకొనును. సామెతలు 12:21-24 వరకు. నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు, భక్తిహీనులు కీడుతో నిండి ఉందరు. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకిష్టులు. వివేకి అయిన వాడు తన విద్యను దాచిపెట్టును, అవివేక హృదయులు తమ మూఢత్వము వెల్లడి చేయుదురు. శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు, సోమరి వెట్టి పనులు చేయవలసి వచ్చును. సామెతలు 13:1-4 వరకు. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును, అపహాస్యకుడు గద్దింపునకు లోబడడు. నోటి ఫలము చేత మనుష్యుడు మేలు అనుభవించును, విశ్వాసఘాతకులు బలాత్కారము చేత నశించుదురు. తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును, ఊరుకొనక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకు ఏమీ దొరకదు, శ్రద్ధగల వారి ప్రాణము పుష్టిగా ఉండును. సామెతలు 15:7-10 వరకు. జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును, బుద్ధిహీనుల మనసు స్థిరమైనది కాదు. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము, నీతిని అనుసరించు వానిని ఆయన ప్రేమించును. మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును, గద్దింపును ద్వేషించువారు మరణము నొందుదురు. సామెతలు 17:27. మితముగా మాట్లాడువాడు తెలివిగలవాడు,
శాంత గుణము గలవాడు, వివేకము గలవాడు. సామెతలు 21:23, నోటిని నాలుకను భద్రము చేసుకొనువాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. సామెతలు 22:1-7, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసి ఉందరు, వారందరినీ కలుగజేసిన వాడు యెహోవాయే. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేనివారు యోచింపక ఆపదలో పడుదురు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. ముండ్లును ఉర్లును మూర్ఖుల మార్గములో నున్నవి, తన్ను కాపాడుకునివాడు వాటికి దూరముగా ఉండును. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వము చేయును, అప్పు చేయువాడు అప్పిచ్చిన వానికి దాసుడు. సామెతలు 24:7-8, మూర్ఖునికి జ్ఞానము అందదు, గుమ్మమునొద్ద అట్టివారు మౌనులై ఉందురు. కీడు చేయ పన్నాగములు పన్నువానికి తంటాలమారి అని పేరు పెట్టబడును. సామెతలు 25:2, సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతి శోధించుట రాజునకు ఘనత. సామెతలు 26:1, ఎండాకాలమునకు మంచు గిట్టదు, కోతకాలమునకు వర్షము గిట్టదు, అటువలనే బుద్ధిహీనునికి ఘనత గిట్టదు. సామెతలు 26:20, కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును, కొండగాడు లేని ఎడల జగడము చల్లారును. సామెతలు 27:1-3, రేపటి దినమును గూర్చి అతిశయపడకుము, ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. నీ నోరు కాదు అన్యుడే, నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడదగును. రాయి బరువు, ఇసుక భారము, మూడు నీ కోపము, ఆ రెండింటికంటే బరువు. సామెతలు 28:13, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. సామెతలు 29:15-26, బెత్తమును గద్దింపును జ్ఞానమును కలుగజేయును, అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. భయపడుట వలన మనుష్యులకు ఉరి వచ్చును, యెహోవాయందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును. అనేకులు ఏలువాని దయ కోరుచుందరు, మనుషులకు తీర్పు తీర్చుట యెహోవా వశము. సామెతలు 30:17, తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినును. సామెతలు 30:24-28, భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము కలవి. చీమలు బలములేని జీవులు, అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరుచుకొనును. చిన్న కుందేళ్ళు బలములేని జీవులు, అయినను అవి పేటు సంధులలో నివాసములు కల్పించుకొనును. మిడుతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. బలిని చేతితో నీవు పట్టుకొనగలవు, అయినను రాజుల గృహములలో అది ఉండును. సామెతలు 31:10, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది.